హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చికెన్ని ముందుగా కడుక్కొని మ్యారినేషన్ చేసుకోవాలి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ నూనె వేసి కలుపుకోండి నూనె వేయడం వల్ల చికెన్ మెత్తగా అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇలా పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి నూనె మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ నేను ఇక్కడ పెద్ద సైజువి రెండు యూస్ చేశాను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా కడాయిలోకి వేసేసుకోండి చికెన్ని ఇలా కడాయిలోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కడాయికి మూత పెట్టి స్టవ్ని మంట మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో సో చికెన్లోంచి వాటర్ అనేది బయటికి వస్తుందనమాట సో చికెన్ ఇలా బాగా కల్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ వేసాను సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని కలుపుకుంటూ ఉండాలి అండ్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి సరిపడా కారం వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఈస్టర్న్ చికెన్ మసాలా పౌడర్ యూజ్ చేశాను అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్